ప్రభునందు ప్రేమేన దేవుని బిడ్డలారా మరొకసారి మన ప్రభువును రక్షకుడునైన యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామములో శుభాభివందనాలు తెలియజేస్తూ ఉంటున్నాను. బిడ్డలారా వందన సమర్పణ వందన వచనం అదెంతో ప్రాధాన్యత కలిగినది. కృత నిబంధన అంతటిలో కూడా ప్రతి పుస్తకంలో మనకి వందన వచనం కనపడుతుంది. వందనాలు చెప్పుకోవాలి. మీరు ఫోన్లలో మాట్లాడుకునేటప్పుడు కూడా మొట్టమొదట ఏం చెప్తారు? బ్రదర్ వందనాలు బ్రదర్ అంటారు, సిస్టర్ వందనాలు సిస్టర్ అంటారు. ఆ మాటలోనే ఎంతో ఆనందం ఉంది ప్రియులారా. ఆ వందన వచనము వినగానే కడుపులో శిశువు కూడా గంతులు వేస్తాడు. కనుక ప్రభునందు ఉంటున్న ప్రేమైన దేవుని బిడ్డలారా, ఈ క్లిష్ట సమయాలలో ఈ కష్ట సమయాలలో ఒకరికొకరు ఫోన్ చేసుకొని వందనాలు తెలియచేయండి. బ్రదర్ వందనాలు బ్రదర్ ఎలా ఉన్నారు, సిస్టర్ వందనాలు సిస్టర్ ఎలా ఉన్నారు, కుటుంబం ఎలా ఉంది, ఇగో ఈ పరిస్థితులలో ఎటువంటి స్థితిగతులు ఉన్నాయి. కొంతమంది గృహాలలో పిల్లారా పనులు లేక అవస్థలు పడుతున్న వారు ఉన్నారు. గవర్నమెంట్ వారు కొన్ని సదుపాయాలు కల్పించినా కొన్ని ఇబ్బందులు పడుతున్న వారు ఉన్నారు. కొంతమందికి ఆ జీతాలు తక్కువ వచ్చి ఇల్లు గడవటం ఇబ్బందికర పరిస్థితులు ఉంటున్నాయి. ఇవన్నీ మన మీద ఏదో ఒక రీతిగా భారం మోపుతూ కొంత ఆందోళనకు గురి చేస్తున్న పరిస్థితులు. ప్రపంచవ్యాప్తంగా ఈ దినం మీరు గమనించినట్లయితే ఆ ఏప్రిల్ 6వ తారీఖుకి 12 లక్షలు దాటిపోయారట బాధితులు. 60,000కు మించిన డెత్స్, చనిపోయిన వారు. ప్రపంచంలో ఇటువంటి పరిస్థితి నీ కాలంలో నా కాలంలో మన కళ్ళెదుట కనపడుతూ ఉంది. ఎప్పుడెప్పుడో జరిగాయని మనం విని ఉంటాం. ఫస్ట్ వరల్డ్ వార్ ఇగో ఈ రీతిగా జరిగిందని, సెకండ్ వరల్డ్ వార్ కదా, 2వ ప్రపంచ యుద్ధం, అబ్బో దేశాలంతా ఈ రీతిగా జరిగాయని. కొన్నిసార్లు సంవత్సరీకాలు చేసుకుంటూ ఉంటాం. హిరోషిమా నాగసాకి మీద ఒక బాంబు దాడి జరిగి 1,000,000 మంది చనిపోయారని, అలాగే విపత్తులు దివిసీమ ఉప్పెనప్పుడు ఇంతమంది చనిపోయారండి, కొట్టుకుపోయారండి, ఊర్లు వెళ్ళిపోయాయని, ఇక సునామీ అప్పుడు ప్రపంచంలో అనేకమైన దేశాలలో ఎంతో గొప్ప విపత్తును సృష్టించిందని, ఇక మా యొక్క తీరంలో కూడా కొంతమంది చనిపోయారు, అబ్బో చాలా డ్యామేజ్ జరిగింది అని కదా కొన్ని విన్నాం, కొన్ని కన్నాం. ఇప్పుడు ప్రత్యక్షంగా ప్రపంచ మానవాళి అంతా కూడా అబ్బో భయంకరంగా భయోత్పాతానికి గురైన పరిస్థితులు చూస్తూ ఉంటున్నాం. దేవుడు సృష్టించిన ఈ సృష్టిలో మానవుడు అతి శ్రేష్టమైన వాడు ప్రియులారా. మానవ జాతి అతి శ్రేష్టమైనది. నీవు నేను దేవుని స్వరూపములో దేవుని పోలికలో నిర్మాణం చేయబడ్డాం. ఆయన రూపం మనలో ఆయన చూసుకుంటున్నాడు. ఆయన మనల్ని తన అరచేతులలో చెక్కుకున్నాడట. ఆయన చెయ్యి ఇలా పెట్టి చూసుకుంటే నువ్వే కనపడుతున్నావు. ముదిమి వచ్చు వరకు ఎత్తుకుని వాడను నేనే అని ఆయన అభయమిస్తూ ఉంటున్నాడు, ధైర్యమిస్తూ ఉంటున్నాడు. కేవలం ఈ పరిస్థితులలో యేసుక్రీస్తును నమ్ముకున్నవారు మాత్రమే నెమ్మది కలిగి జీవించగలరు ప్రియులారా. ఎందుకంటే
ఏ పరిస్థితైనా ఎదుర్కోవటానికి అవసరమైన శక్తిని దేవుడు మనకు ప్రసాదించాడు. మన చేతిలో ఈ దైవ గ్రంథాన్ని ఉంచాడు. ఏమి జరిగాయో, ఏమి జరుగుతున్నాయో, ఏమి జరగబోతాయో సుస్పష్టంగా దేవుని గ్రంథంలో లిఖించబడి ఉన్నాయి. ఇది దేవుడే రాయించిన దేవుని మాటలు. మీరు గ్రంథ పారాయణం, పరిశుద్ధ గ్రంథ పారాయణం చేస్తూ ఉంటే అనేకమైన విషయాలు మీకు బోధపడుతూ ఉంటాయి. అనేకసార్లు దేవుడు శ్రమను పర్మిట్ చేయటంలో, అనుమతించటంలో పిల్లరానికి ఉన్న ఒక ప్రధాన ఉద్దేశం ఏమిటి అంటే ఆయన వైపుకు తిరగాలి అని, ఆయన దిక్కుకు చూడాలి అని. చాలాసార్లు మానవుడికి ఉంటున్న ఒక లక్షణం ఏంటంటే తను ఎదిగిపోతున్న కొద్దీ, తను ఆశీర్వదింపబడుతూ ఉంటున్న లేక లోకపరంగా ఉన్నత స్థితికి చేరుకుంటున్న కొద్దీ దేవునికి దూరమయ్యే పరిస్థితులు కొన్ని దాపురిస్తూ ఉంటాయి. గర్వము కొన్నిసార్లు దగ్గరికి వస్తూ ఉంటుంది. అటువంటి సమయంలో కొన్నిసార్లు ఆ శ్రమను ఆయన పర్మిట్ చేయాలి, అనుమతించాలి. ఈ మానవాళి అంతా దేవుణ్ణి మర్చిపోయిన పరిస్థితులు మనకు కనపడుతూ ఉంటున్నాయి. పేరుకు క్రైస్తవులుగా పుట్టిన వాళ్ళమే, కానీ వాస్తవానికి బై బర్త్ వి ఆర్ క్రిస్టియన్స్, బట్ బై ఫెయిత్ వి బిహేవ్ లైక్ ఎ నాన్ క్రిస్టియన్స్. విశ్వాసములో అనేక మంది ఇంకా యేసు క్రీస్తు ప్రభువుని ఎరగని క్రైస్తవులు ఉన్నారు. ఆ పేర్లు ఎలా పెట్టారో కానీ ఆ నామకే వాస్తే క్రైస్తవులు. తెలుగులో ఏమంటారు? నామకార్థపు క్రైస్తవులు. క్రైస్తవుల బైబిల్ పేర్లే మీరు కలిగి ఉంటారు, కానీ జస్ట్ ఫర్ నేమ్ సేక్. నామకార్థపు క్రైస్తవుల జాబితాలో చాలామంది ఉన్నారు. ఈ పరిస్థితులన్నీ కూడా అటువంటి గోడ మీద ఉంటున్న లేక అటు ఇటుగా ఉంటున్న వారందరూ ఇలా దేవుని వైపుకు నెట్టివేయబడాలి, దేవుని బిడ్డలుగా తీర్చబడాలి, నిజమైన క్రైస్తవుడిగా మారిపోవాలి. దేవుడే శరణ్యం, ఇక వేరే మార్గం లేదు. ఇదిగో ఇప్పుడు విస్తరిస్తూ ఉంటున్న ఈ ప్లేగ్ ఏదైతే ఉందో, ఏ మానవుడు కూడా దాని నుంచి తప్పించుకునే పరిస్థితి కనపట్టలేదు. ఏవేవో ఆలోచనలు చేస్తూ ఉంటున్నాం, కానీ సమయం పడుతుందని చెబుతుంటున్నారు. విస్తరిస్తూ ఉంది, కాటేస్తూ ఉంది. కొంతమంది బయటకు వస్తుంటున్నారు, కానీ కొంతమంది రాలిపోతూ ఉంటున్నారు. ఎన్నో మాటలు, విచిత్రమైన మాటలు టీవీల్లో మనం అటువంటి మాటలు చూడకూడదు. అయినా వారికి కూడా వేయక తప్పటం లేదు. ఇదిగో పలాని దేశంలో మరణ మృదంగం. ఏ మృదంగం? ఏ మృదంగం అండి? మరణ మృదంగం. అగ్రదేశాలు, అత్యున్నతంగా ఎదిగిన దేశాలు, గొప్ప గొప్ప దేశాలు, పర్ క్యాపిటల్ ఇన్కమ్లో అబ్బో ఉన్నతిగా ఉంటున్నవారు, హెల్త్ స్టాండర్డ్స్లో అత్యున్నత స్థానాలు. ఆ రకంగా మనమే బీద దేశం, ఫెసిలిటీస్ లేని దేశం. కానీ ఆ గొప్ప గొప్ప దేశాలే అల్లాడిపోతూ ఉంటున్నాయి. మరణం, మరణం, మరణం. కానీ యేసు క్రీస్తునందు విశ్వాసం ఉంచిన ఓ దేవుని బిడ్డ, ఓ క్రైస్తవుడా, ఓ నిజ క్రైస్తవుడా, మారు మనసు పొందిన అనుభవం కలిగిన ఓ విశ్వాసి, మరణం నిన్నేమీ చేయదు. మరణం నీ దరి చేరకుండా ఆయన ఎప్పుడో నిన్ను గురించి ఆయన జాగ్రత్త తీసుకొని ఉన్నాడు.
కానీ ఈ సమయంలో నీ ప్రధానమైన పని ఏంటంటే ఆ యేసు క్రీస్తు ప్రభువు దగ్గరికి అగ్నిలోనికి లాగినట్టుగా కొంతమందిని నువ్వు లాగాలి. నీ ఇంటిలో అటు ఇటుగా ఉంటున్న వారిని నువ్వు లాగాలి. నీ సంఘములో అటు ఇటుగా ఉంటున్న వారిని లాగాలి. రక్షింపబడిన వారి జాబితాలో ఉంచే చింత లేదు, కానీ అమ్మాయ రక్షింపబడిన వారి జాబితాలో లేకపోతే దెర్ ఇస్ మోర్ రెస్పాన్సిబిలిటీ ఆన్ యూ. నీ మీద బాధ్యత ఉన్నది. ఈ సమయంలో ఊరుకో కూర్చోటానికి వీల్లేదు. యేసు క్రీస్తు ప్రభుని పరిచయం చేయండి, ఆయన ప్రేమను గురించి తెలియచేయండి, ఆయన త్యాగాన్ని గురించి తెలియచేయండి. ఆయన ప్రేమ ఎంత గొప్పదో, ఆయన ప్రేమ తన ప్రాణం పెట్టినంతగా ప్రేమించాడు అన్న మాటను తెలియచేయండి. ఆయన శ్రమలను గురించి ఇంట్లో ధ్యానం చేయండి. శ్రమల దినాలలో చాలామంది మీటింగ్స్ పెట్టుకుంటూ కనీసం ఈ దినాల్లో అయినా సాయంత్రం పూట చర్చిలకి వెళ్ళేవాళ్ళు, కానీ ఉంటున్న పరిస్థితులలో చాలామంది వెళ్ళలేని పరిస్థితి. మరి ఏం చేస్తున్నారు? కనీసం ఆ గంట రెండు గంటల ఇంట్లో అన్నా కూర్చొని ఆ ధ్యానం చేస్తున్నారా? చేయండి ప్రియులారా. దేవుడు నీతో మాట్లాడతాడు, నీ కుటుంబంతో మాట్లాడతాడు. నీ పక్షంగా ఆయన పొందిన శ్రమలు అందుకే కదా, ఆ విధంగానే కదా మనకు రక్షణ దొరికింది. ఆయన మన మీద ఆ జాలి ఆ కరుణ చూపకపోతే, మనల్ని ప్రేమించకపోతే మన పరిస్థితి ఏమిటి? ఈ శ్రమల ధ్యానాన్ని మనము ధ్యానం చేస్తూ ఇది నాన్న రెండవ మాట మూడవ మాటని కలిపి మనము ధ్యానం చేద్దాం ప్రియులారా. ఏ కుటుంబాలు టీవీ ముందు కూర్చుని ఉంటున్నాయో, అదిగో ఇంకా ఎవరైనా ట్వీట్ తిరుగుతూ ఉంటే ఈ అర్ధ గంట సేపు టీవీ ముందు కూర్చోటానికి ప్రయత్నం చేయండి. చాలా సమయం ఉంది ఇంకా అని అనుకుంటున్నారేమో, అబ్బో మా దగ్గరికి రాలేదులే అని అనుకుంటున్నారేమో. దేవుని రాకడ అతి సమీపముగా ఉన్నది. మనము ప్రతిదినము ఆలోచన చేస్తూ ఉంటున్నాం. దేవుడు మనల్ని హెచ్చరిస్తూ ఉంటున్నాడు. ఆయన మాటలని చివిన గింగురు పొడిచేలా మాట్లాడుతూ ఉంటుండగా ఇలా సిద్ధపడిన అనుభవంలోనికి రండి. ఇదిగో ఎవరెవరైతే టీవీ ముందు కూర్చున్నారో వారందరూ కలిసి ప్రార్థన చేద్దాం. వాక్యంలోనికి ముందుకు వెళదాం. తలలు వంచండి. గొప్ప దేవా, మీ కొందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ ఉంటున్నాం. ఇంతవరకు మీరు మమ్మల్ని కనికరించి కాపాడి భద్రపరిచి సంరక్షించి పోషించి పెంపార చేస్తూ అనేక రీతిలుగా అద్భుతమైన రీతిలో మమ్మల్ని ఆదుకుంటూ కాపాడుతూ ఉంటున్న మా గొప్ప దేవా, మా కొండ మా కోట మా ఆశ్రయ దుర్గముగా ఉంటున్న మా గొప్ప తండ్రి, మీకే వందనాలు స్తుతి స్తోత్రాలు చెల్లిస్తూ ఉంటున్నాం. ఇదిగో నిజంగా మీరు మా సంరక్షకుడుగా ఉంటున్నారయ్యా, అందుకే మీకు స్తోత్రాలు. ప్రపంచంలో ఎన్నో వార్తలు వింటున్నాం, ఎన్నో పరిస్థితులు మేము చూస్తూ ఉంటున్నాం. ఓ ప్రభువా, కొన్నిసార్లు భయం వేస్తూ ఉంది. అయినా తండ్రి భయపడకుడి అన్న మీ అయా తండ్రి మీ నోట అయా తండ్రి మీరు ఆ మాట మా పక్షంగా మీరు పలుకుతున్నందుకై స్తోత్రాలు. ఇదిగో 365 రోజులకు సరిపోయినట్టుగా భయపడకుడి అన్న పదాన్ని అన్న మాటను దేవుని వాక్యంలో లెక్కించారని తండ్రి ప్రభువా, ఓ తండ్రి ఓ ప్రభువా ధైర్యాన్ని మీరు మాలో నింపి తండ్రి మమ్మల్ని నడిపించండి. ఇదిగో ఎంతమంది అయితే బిడ్డలు నీ మాటలు వినటానికి కూర్చున్నారో వారందరినీ మీరు ఆశీర్వదించండి ప్రభువా. వారిని బలపరచండి. వారిని వారి కుటుంబాలను మీరు సంరక్షించండి. వారి ఇంటి చుట్టూ మీ కంచె వేయండి అయ్యా తండ్రి. మీ దూతల సంచారం ఉంచండి. ఏ ఆపద తండ్రి ఆ ఇంటికి తగలకుండా, ఏ కీడు ఆ ఇంటికి తగలకుండా, ఏ తెగులు ఆ ఇంటికి తగలకుండా, ఏ అపాయము తండ్రి ప్రభా గృహాన్ని సమీపించకుండా తండ్రి మీ సంరక్షణలో మీ కాపుదలలో మీ భద్రతలో తండ్రి ఆ కుటుంబాన్ని మీరు నిలపమని నింపమని ప్రార్థన చేస్తూ ఉంటున్నాం. నీ బిడ్డలు కూడా
అయ్యా తండ్రి ప్రభువా నీ వైపు చూడటానికి సహాయం చేయండి. ఓ తండ్రి ఎవ్వరూ రక్షించలేరు ప్రభువా, మీరు మాత్రమే రక్షకుడు, మీరు మాత్రమే సంరక్షకుడు. ఆ గొప్ప దేవుడు అయించిన నేనే దేవుడను, నా నేను తప్ప మరొక దేవుడు మీకు ఉండకూడదు అని మీరు సెలవిచ్చిన మాట ప్రకారం నేనే దేవుడను, నీ నన్ను తప్ప ఇంకెవరిని పూజించకూడదని మీరు సెలవిచ్చిన మాట ప్రకారం మిమ్మల్ని పూజిస్తూ ఉంటున్నాం, మిమ్మల్ని ఆశ్రయిస్తూ ఉంటున్నాం. మీరేం ఆశ్రయపురం, మీరేం ఆశ్రయ దుర్గమయ్యా. ఓ తండ్రి మీరెక్కల చాటున మేము దాక్కుంటూ ఉంటున్నాం, మీరెక్కల క్రిందకు మేము వస్తూ ఉంటున్నాం తండ్రి. మా మధ్య ఎవరైనా ఇంకా తండ్రి ప్రభువా మిమ్మల్ని స్వరక్షకునిగా అంగీకరించిన వారు ఉంటే వారి కొరకు ప్రత్యేకంగా ప్రార్థన చేస్తూ ఉంటున్నాం. ఈ పరిస్థితులలో అయా తండ్రి ప్రభువారు రక్షింపబడినట్లుగా తండ్రి తీర్మానం చేయనట్లుగా మీరు ప్రేరేపించండి తండ్రి ప్రభువారి కొరకు మేము ప్రార్థన చేస్తూ ఉంటున్నామయ్యా. నశించిపోయే ఆత్మల కొరకు ప్రార్థన చేస్తూ ఉంటున్నాం తండ్రి. ఓ ప్రభువా ఇదిగో సిలువ ధ్యానాల్లోకి మేము వెళుతూ ఉంటుండగా మమ్మల్ని అందరినీ తండ్రి మీ ఆత్మ నడిపింపుతో తండ్రి మమ్మల్ని కూర్చుండబెట్టి మీ మాటలు వినిపించమని యేసునామను ప్రార్థిస్తూ ఉంటున్నాను తండ్రి. ఆమేన్. ప్రియులారా దేవుని వాక్యంలో లూకా సువార్త 23:33 వారు కపాలం అనబడిన స్థలమునకు వచ్చినప్పుడు అక్కడ కుడివైపున ఒకరిని ఎడం వైపున ఒకరిని ఆ నేరస్తులను ఆయనతో కూడా సిలువ వేసిరి. యేసు తండ్రి వీరేమి చేయిచున్నారో వీరెరు కనుక వీరిని క్షమించమని చెప్పెను. వారు ఆయన వస్త్రములు పంచుకున్నటకై చీట్లు వేసిరి. ప్రజలు నిలువబడి చూచుచుండ్రి. అధికారులను వీడి తిరలు రక్షించను, వీడు దేవుడు ఏర్పరచుకున్న క్రీస్తు అయిన ఎడల తను తానే రక్షించుకునని అపహసించిరి. అంతటా సైనికులు ఆయన ఎద్దకు వచ్చి ఆయనకు చిరకనిచ్చి నీవు యూదుల రాజువైతే నిన్ను నీవే రక్షించుకునిమని ఆయనను అపహసించిరి. ఇతడు యూదుల రాజని పై విలాసము కూడా ఆయనకు ప్రైగా వ్రాయబడెను. ప్రిలరా మొదటి మాటగా తండ్రి వీరేమి చేయిచున్నారో వీరెరుగరు గనుక వీరిని క్షమింపము అని అటువంటి వేదనలో కూడా ఆ ప్రియ ప్రభు పలికిన ఆ మాట మనకెంతో ప్రేరణ ఇచ్చింది. క్షమ, క్షమాపణ. అవును, దేవుడు క్షమించేవాడు అని, ఆయన మనము ఎటువంటి పాపి అయినా ఆయన క్షమిస్తాడు అని, పాప క్షమాపణ నిమిత్తమే ఆయన రక్తము చెందించాడు అని, ఆ రక్తములో మనం పాలు పంపులు పొందినప్పుడల్లా పాప క్షమాపణ నిమిత్తము చెందింపబడిన నిబంధన రక్తమని జ్ఞాపకం చేసుకుంటామని, అవును పరలోకపు ప్రార్థనలో కూడా ఆయన నేర్పించిన మాట ఏంటి అంటే మా అపరాధములను కదా మా రుణస్థులను మేము క్షమించిన ప్రకారం మా రుణములు క్షమించుము అని. నీవెలా ఇతరులను క్షమిస్తావో నీకు కూడా ఆ రీతిగానే చేయబడుతుంది. మా అపరాధములను కదా క్షమించుము అని క్షమాపణ ప్రార్థనలో మనం చూస్తాం. పిల్లరా క్షమాపణ అన్నది క్రైస్తవ జీవితంలో చాలా ప్రాముఖ్యమైనది. క్షమించే గుణముందా నీకు? క్షమించగలుగుతూ ఉంటున్నావా? క్షమించడానికి అలవాటు చేసుకోండి. ఆ ప్రియప్రభు ఆ వేదనలో కూడా తండ్రి వీరేమి చేయిచున్నారో వీరెరుగరు గనుక వీరిని క్షమించుము అని పలికాడు. నిన్ను క్షమించాడు ఆయన, నిన్ను క్షమించాడు తల్లి, ఆయన కుమారుడా నిన్ను క్షమించాడు. ఆయన నీవు చేసిన భయంకరమైన ఎవరికి తెలియని ఎన్నో తప్పుడు పనులు, రహస్య పాపాలు ఎవరికి తెలియకుండా అబ్బో నీ తెలివినంతా ఉపయోగించుకొని చేసిన ప్రతి పాపాన్ని ఆయన క్షమించేశాడయ్యా. నీ పాపములను ఇక నిన్నటికీ నీ జ్ఞాపకము చేసుకొనను అని పడమటికి తూర్పుకు ఎంత దూరమో నీ పాపాలని అంత దూరం చేశాడు. దేవుని లేఖనాల్లో ఆయన తెలియచేస్తూ ఉంటున్నాడు నీ పాపాలు క్షమించిన ఆ ప్రేమామూర్తి, నా కరుణామయుణ్ణి, ఆ దయామయుణ్ణి నీవు ఎంతగా ఆరాధిస్తున్నావు, ఎంతగా పూజిస్తూ ఉంటున్నావు. ఏమండి ఈ భూలోకంలో ఎవరైనా నిన్ను క్షమించారనుకోండి నీ తప్పు నుంచి నువ్వు ఎన్నిసార్లు చెప్పుకుంటావు, ఫలాని వాళ్ళండి నేను 50,000 ఇవ్వాలి,
పర్లేదు నా పరిస్థితిని బట్టి క్షమించి వదిలేశానంటే ఎంతమందికి చెప్పుకుంటా? అబ్బో మామూలుగా అయితే నన్ను తిట్టి కొట్టి నానా ఇది చేయాలి, కానీ నా పై అధికారి ఒక్క మాట కూడా అనకుండా ఇదిగో నన్ను క్షమించాడు. దాన్ని బట్టి ఇవన్నీసార్లు కృతజ్ఞతా భావంతో ఉంటా. అరే ఆ గొప్ప దేవుడు, ఆ మహామహుడైన దేవుడు నీ పక్షంగా నీ శ్రమను ఆయన తీసుకుని నిన్ను క్షమిస్తే ఆయనకు నీవెంత రుణపడి ఉండాలి, ఆయన ఎంత ఘన కీర్తి ఆయనకు ఆపాదించాలి. ఆయన స్తుతిస్తున్నావా ప్రతిదినం? ఆయన్ని ఆరాధిస్తున్నావా ప్రతిదినం? ఆయనని పూజిస్తున్నావా ప్రతిదినం? ఆయన గురించి ఇతరులకు తెలియజేస్తున్నావా ప్రతిదినం? ఎంతమందికి ఆయన గురించి నువ్వు చెప్పుకుంటున్నావు? నా దేవుడు గొప్పవాడండి, నా దేవుడు సర్వశక్తి గల దేవుడండి, నా దేవుడు కరుణామయుడండి, నా దేవుడు క్షమించే దేవుడండి అని ఎంతమందికి చెప్పుకుంటున్నా? ఇప్పటి నుంచి అయినా చెప్పడానికి ప్రయత్నం చేద్దాం. 39 నుంచి చూడండి, లూకా 23:39. వేలాడ వేయబడిన నేరస్తులలో ఒకడు ఆయనను దూషించుచు, నీవు క్రీస్తువు కదా, నిన్ను నీవు రక్షించుకుని మమ్మను కూడా రక్షించమని చెప్పాడు. అయితే రెండవ వాడు వారిని గద్దించి, నీవు అదే శిక్షా విధిలో ఉన్నావు గనుక దేవునికి భయపడవా, మనకైతే ఇది న్యాయమే, మనము చేసిన వాటికి తగిన ఫలము పొందుచున్నాము, కానీ ఈయన ఏ తప్పిదమును చేయలేదని చెప్పి ఆయనను చూచి, యేసు నీవు రాజ్యంలోనికి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకము చేసుకుని మనను. అందుకు ఆయన వానితో, నేడు నీవు నాతో కూడా పరదేశులో ఉందివని నిశ్చయముగా నీతో చెప్పుచున్నానను. కల్వరి సిలువలు, అదిగో ఆ కపాలమనబడిన ఆ స్థలములో, ఆ కల్వరి కొండపై, ఆకాశానికి భూమికి మధ్య మన ప్రియ ప్రభు వేలాడదీయబడ్డాడు. ఇదిగో కుడి వైపున ఒక దొంగ, ఎడమ వైపున ఒక దొంగ, వారు నేరము చేసిన వారు, కానీ ఈయన ఏ నేరము చేయలేదు. నేరము చేసిన వారిలో ఒకడుగా ఎంచబడిన వాడు ఆయన అని చూస్తూ ఉంటున్నా. అక్కడ సంభాషణ చూడండి, కుడి వైపున ఉంటున్న దొంగ, వేలాడదీయబడిన నేరస్తులలో ఒకడు ఆయనను దూషించుచు, అక్కడ కూడా నీవు క్రీస్తువు కదా, నిన్ను నీవు రక్షించు మమ్మను కూడా రక్షించు. కొంతమందికి ప్రియులారా దేవుని ప్రేమ అర్థం కాదు. ప్రియులారా మనం కూడా చాలాసార్లు ఇదిగో ఈ దొంగలాగే మాట్లాడుతూ ఉంటాం, దేవుణ్ణి మనం ప్రశ్నిస్తూ ఉంటాం, ఆయన అధికారాన్ని ప్రశ్నిస్తూ ఉంటాం. ఏ నా బిడ్డలను బాగు చేయలేవా, ఇగో వాళ్ళు ఇలా ఉన్నారు, వీళ్ళు ఇలా ఉన్నారు, నా బిడ్డలకి ఏమైంది ఇట్లా కదా, నా కుటుంబానికి ఏమైంది ఇట్లా, నాకే ఎందుకు ఇది? నీవు క్రీస్తువు కదా, నిన్ను నీవు రక్షించుకొని ఆ మమ్మల్ని కూడా రక్షించు. ఆ మాటలు తీరే చూడండి ప్రియుల. అయితే రెండవ వాడు వాని గద్దించి, నీవు అదే శిక్షా విధిలో ఉన్నావు గనుక దేవునికి భయపడవా. ఏమయ్యా, నీవు కూడా అదే శిక్షా విధిలో ఉన్నావు కదా, నీవు సిలువేయబడిన పరిస్థితిలోనే ఉన్నావు కదా, ఏంటి నువ్వు మాట్లాడుతున్నది? దేవునికి భయపడవా? ఆ ఒక్క మాటలో ఎంతో అర్థమో కనపడుతూ ఉంటుంది. ఆ రెండవ దొంగ మలికిన మాటలలో అయ్యా ఎంతో అర్థం ఉంది ప్రియులారా కదా. మనకైతే ఇది న్యాయమే, మనము చేసిన వాటికి తగిన ఫలము పొందుచున్నాము, కానీ ఈయన ఏ తప్పిదమును చేయలేదని చెప్పి, మనకైతే ఇది న్యాయమే, మనం తప్పులు చేసాం, నేరం చేసాం, శిక్ష అనుభవిస్తూ ఉంటున్నాం, కానీ ఈయన ఏ తప్పిదమును చేయలేదే, ఏ తప్పు చేయకుండా శిక్ష అనుభవిస్తూ ఉంటున్నాడే అని ఆ మొదటి దొంగను గద్దించి అదిగో యేసు వైపు తిరిగి, యేసు నీ రాజ్యంలోనికి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకుని, ఆ ఎంత దీనత్వంతో, ఎంత పశ్చాత్తాపముతో ఆ మాటలు పలుకుతుంటేనే ఒక రకమైన అంటే ఏసయ్య అంటాడు,
ఇక మీరు వేరే మాటే మాట్లాడలేదు, ఎందుకంటే ఆ హృదయం తెలిసిపోతుంది. ఆ రెండవ దొంగ హృదయము ఆటోమేటిక్గా పశ్చాత్తాపడిపోయాడు అని అన్నాడు. నేడు నీవు నాతో కూడా పరదేశులో ఉండవు. వాట్ ఏ ప్రివిలేజ్ చూడండి బ్రదర్. ఇమీడియట్గా అమ్మా అయ్యా నీవు ఆయన దగ్గరికి వచ్చి ఆయన చెంత పడితే పాపినైన నన్ను క్షమించు అంటే ఒక్క క్షణం కూడా ఆగడం. నేడు నీవు నాతో కూడా పరదేశులో ఉండవు. ఆఖరి క్షణం లో ఆ దొంగ చేసిన ఆ ప్రార్థనకు ప్రతిఫలము ఎంత గొప్పగా పొందాడో చూడండి ప్రియులారా. యేసయ్యతో పాటు పరదేశులో ఉండే భాగ్యం నీకు నాకు అట్టి భాగ్యాన్ని దేవుడు దయచేయాలని ఇష్టపడుతూ ఉంటుండగా నమ్మిన నీవు ధన్యుడవు. నమ్మని వారికి మా ఈ దినానే తలలు వంచుదా. పాపి నేను నన్ను క్షమించయ్యా క్షమించయ్యా అని ఆ దొంగ పలికినట్టుగా ఒక్క మాట మనం పలికితే యేసు నన్ను జ్ఞాపకం చేసుకోయ్యా, నన్ను జ్ఞాపకం చేసుకోయ్యా, నీ రాజ్యంలోనికి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకోయా అని ఆ మాట మనం పలికితే దేవుడు మన పక్షంగా పలుకుతుంటున్న మాట నేడు నీవు నాతో కూడా పరదేశులో ఉంది అని పలుకుతూ ఉంటున్నాడు. ప్రేమ గల తండ్రి, మీరు అందించిన అమూల్యమైన సత్యాలకై స్తోత్రాలు వందనాలు చెల్లిస్తూ ఉంటున్నా. ప్రభువా, మీరు అందించిన ఈ మాటలు మా హృదయాలలో పెట్టుకుని ధ్యానం చేస్తూ మీకు అంతకంతకు దగ్గరై ఆత్మీయంగా అభివృద్ధి పొందటానికి సహాయం చేయమని, చేరిన ప్రతి కుటుంబాన్ని మీరు ఆశీర్వదించమని యేసునామన ప్రార్థిస్తూ ఉంటున్నాను తండ్రి. ఆమేన్. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలని బహుగా ఆశీర్వదించును గాక. ఆమేన్.